కన్నింగ్ కమలాకర్ అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు ఏంది అనేది ఒకసారి చూడొచ్చు ఇగో మంత్రి గంగుల కమలాకర్ పై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం షార్ట్ షీట్ రిలీజ్ చేసింది కన్నింగ్ కమలాకర్ ను తరుముదాం కరీంనగర్ నియోజకవర్గాన్ని కాపాడుకుందాం అనే నినాదాన్ని అందులో పేర్కొంది కాజీపూర్ గ్రామంలో వక్స్ బోర్డు భూమిని మంత్రి బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గంగుల కుటుంబ సభ్యులు కోట్ల పన్ను ఎగరవేస్తారని ఇలా తొమ్మిది అంశాలతో కూడిన షార్ట్ షీట్ ను ప్రజల్లోకి వదిలింది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కు సంబంధించి ఆరు అంశాలతోని కూడా దాదాపుగా తొమ్మిది అంశాలనుకుంటా బహుశా గంగుల ఆ తొమ్మిది అంశాలకు సంబంధించి ఏం చేసిందంటే గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలో ఏం చేసిండు వక్స్ బోర్డ్ భూములకు సంబంధించి తన యొక్క బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దాంతో పాటు గ్రానైట్ వ్యాపారం చేస్తూ అనేక గ్రామాలకు ఆ చెల్లించాల్సిన పన్ను చెల్లించట్లేదు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టాల్సిన పట్టట్లేదు దాంతోపాటు ఇక్కడ గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి చైనాకు అక్రమంగా తరలించిండు తన మీద ఈడీ అభియోగాలు ఉన్నాయి కంప్లైంట్ కూడా వచ్చిన పరిస్థితి విచారణ కూడా ఆసరైండు దీంతో పాటు ఇక్కడ ఏందంటే విపక్ష పార్టీలకు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలకు ఈయన ఇక్కడ డబ్బులు కూడా ఎరజల్లి ఏం చేస్తున్నాడు అంటే కరీంనగర్ మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇది కరీంనగర్ కు సంబంధించి గంగుల కమలాకర్ కు సంబంధించి తొమ్మిది అంశాలతో కూడిన ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక పోస్టర్ అయితే కలకలం సృష్టిస్తున్న పరిస్థితి కనబడతాంది ఈ తొమ్మిది అంశాలకు సంబంధించి కరీంనగర్ లో ఏం జరుగుతుంది అంటే ఒకటే మాట కన్నింగ్ కమలాకర్ ఇక మాకు వద్దు అంటూ కూడా మంత్రి గంగులపై కాంగ్రెస్ అయితే షార్ట్ షీట్ అయితే దా దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఈ గంగుల కమలాకర్ అనే వ్యక్తి మాకు అద్దయ బాబు ఈయన చేసేటి సాలు అనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది గంగుల కమలకర్ తో పాటు ఇంకొక ఏంది అంటే మరో అంశం కూడా ఉన్నాయి ఇగో చూడరి ఇగో ఇక్కడ ఇక్కడ రాస్కచ్చు చూడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఛార్జ్షీట్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ వెంటనే శుక్రవారం మంత్రి గంగులపై షార్జ్ షీట్ విడుదల చేసింది గంగుల కాజీపూర్ గ్రామంలో సర్వే నెంబర్ నూట ఇరవై ఆరులో పద్నాలుగు ఎకరాల వక్స్ బోర్డు భూమిని మంత్రి ఆక్రమించుకుని బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని రద్దు చేయాలని గంగాధర రిజిస్టర్ కార్యాలయాన్ని వక్స్ బోర్డు లేఖ రాసినా కూడా ఫలితం లేకుండా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు మంత్రి అతని కుటుంబ సభ్యులు ఏడు వందల యాభై కోట్ల పన్ను ఎగవేసి తొమ్మిది సంస్థల ద్వారా అహాలా నెట్వర్క్ ను నడిపించి మళ్లించారని ఆరోపించింది ఈడీ సిబిఐ దాడులు సైతం జరిగాయని పేర్కొన్నది ఇక మొత్తం అసమర్థతతో ఆగమాగం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పంపిణీ చేస్తానని మంత్రి మోసం చేస్తాడని ముగ్దుంపూర్ కమాన్పూర్లలో పూర్లలో ఇళ్ల నిర్మాణం దశలో ఉన్నాయని వాటిని పంపిణీ చేయడానికి మంత్రి గంగులకు ముప్పై శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నాడని సాచేటో పేర్కొన్నారు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ప్రారంభించగా రెండేళ్లలో కేవలం రెండు వందల మందికి మాత్రమే వచ్చాయని అధిక వ్యయం కారణంగా కంపెనీలు తెరుచుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదని కూడా ఐటీ టవర్ నిర్మాణం పేరుతో ముప్పై ఐదు కోట్ల ప్రజాధానాన్ని వృధా చేశాడని ఆరోపించారు ఆరు నెలల్లో కరీంనగర్ స్మార్ట్ సిటీగా కూడా చేస్తానని చెప్పాడని ఆ దోఖా ఇచ్చాడని విమర్శించారు మంత్రి అసమర్థతతోనే అన్నపూర్ణ కాంప్లెక్స్ డాక్టర్ స్ట్రీట్ రాజు థియేటర్ రోడ్డు సాయినగర్ తదితర ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలు లేకుండా వ్యాపారులు స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది మంత్రికి సంబంధించి గంగుల కమలకరేమన్నా శుద్ధపూస అనుకుంటారా కడిగిన ఆనిమత్యం అనుకుంటారా పెద్ద దొంగ వాస్తవం ఇది మీరు ఏమన్నా అనుకోరు కానీ కన్నీం కమలక ఇది ఇది ఎవరు రాసిండో కానీ బరా బరేసాలి తెలంగాణ ప్రజలారా ప్రతి మినిస్టర్ మీద కూడా ఇట్లనే వేయాలి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లనే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇలాంటి షార్ట్ చీట్ వేయాలి దయచేసి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలారా మీరు ఆలోచించాల్సింది ఒకటే మీకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం మీ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో అక్రమాస్తులు సంపాదించిన దాంతో పాటు అక్రమాలకు పాల్పడ్డా అతని మీద ఏదైనా పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లకు సంబంధించి బినామీ పేర్లతో ఉన్న అతని ఏమేం చేసిండో అంశాలన్నింటినీ కూడా మీ యొక్క నియోజకవర్గంలో వాల్ పోస్టర్ అయ్యి గోడల మీద ఏసేసి ఏం చేసిందంటే మా ఎమ్మెల్యే పరిస్థితి ఇది మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు ముఖ్యమంత్రి జర నువ్వన్నా సోచాయించి దిమాక్ ఇక్కడ పెట్టి గిన పట్టించుకోర్రీ అనేది విషయంలో మొత్తం రాష్ట్ర పబ్లిసిటీ చెయ్యండి విపక్ష పార్టీ నేతలారా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను బట్ట బయలు పెట్టండి మీకు ఇదే సరి అయిన సమయం మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమయం రాదు ఎన్నికల వేళ రాజకీయం రంజుకు మారుతా ఉంటే ఎన్నికల వేళ అవినీతి చిట్ట బట్ట బయలు పడతా ఉంటే పంచలు దడవాలి ఇది వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే కన్నింగ్ కమలాకర్ లాంటి ఎంతో మంది ఉన్నారు అనేది మరో